మంచిగా ఉంది, పర్వాలేదు. మజిలీ టైప్ ఉంది మొత్తానికి సినిమా అయితే. చూడొచ్చు ఒకసారి. లవ్ స్టోరీ అన్న మొత్తము. సాంగ్స్ బాగానే ఉన్నాయి. సాంగ్స్ కోసమే పోవాలి సినిమా పోవాలంటే. ఫైట్స్ కూడా ఒకటి రెండు ఫైట్స్ ఉన్నాయి. మంచిగా ఫైట్ వచ్చింది. ఫ్యామిలీ చూడొచ్చు. బాగుంది, చూడొచ్చు. చాలా బాగుంది బ్రో. అంటే ఒక లవ్ స్టోరీని వేరే వేరే విధాలుగా ఎలా చూసుకుంటారో అన్నీ తెలుస్తాయి. లవ్ చేసిన అమ్మాయి కోసం మనం ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళని ఎలాగొప్పించాలి అనేది కూడా మనకి తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ వేరే లెవెల్. అది మరి చూడక్కర్లేదు. ఫస్ట్ నుంచి ఎంత తిట్టాయో అన్నీ అంత. ఒక సాంగే కొద్దిగా దిల్లాగా అనిపిస్తుంది అంతే తప్ప మిగతా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సూపర్గా ఉంది. ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా సినిమా ఇది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి సినిమా. స్టోరీ అంటే అంత సినిమా చూడవచ్చు. 24 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది బ్రదర్. ఫస్ట్ హాఫ్ కాశ్మీర్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా రియలిస్టిక్గా ఎంజాయబుల్ ఫెంటాస్టిక్గా ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించినా ఓవరాల్ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం గుడ్ ఎండింగ్ అనమాట. యా, ఇట్స్ అ హిట్. వీకెన్ సే థ్యాంక్ యూ. మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆ టోన్ కానీ ఆ సౌండ్స్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కానీ చాలా కొత్తగా ఉంది తెలుగు మ్యూజిక్. ఐ థింక్ కేరళ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా. చాలా బాగా చేశాడు అతను. ఇప్పుడు నిజంగా మూడు పిల్లలు ఇలాగే ఉంటారు గొడవలు? మూడు పిల్లల్లో గొడవలు వస్తే ఇలాగే ఉంటాయి. ఆబ్వియస్లీ వాడు చెప్పింది అయితే ట్రూ అనమాట. ఈవెన్ మా వైఫ్తో నేను వచ్చాను. ఐ కెన్ రిలేట్ టు సమ్ ఆఫ్ ద పాయింట్స్ అనమాట, నాట్ ఆల్ ద పాయింట్స్. సినిమా అంటే అన్ని రిలేట్ చేసుకోలేము, కొన్ని మాత్రం రిలేట్ చేసుకుంటాం. మరి మీరు పవన్ కళ్యాణ్ మూవీ చూసారు కదా, దాంట్లోనేమో లవ్లో గొడవలు వస్తాయి, ఇందులోనేమో మ్యారేజ్ అయ్యే గొడవలు వస్తాయి. దీనికి దానికి ఏమైనా పోలిక ఉంది? అసలు కంప్లీట్ టోటల్ డిఫరెంట్ అండి. అదంటే స్టూడెంట్ లైఫ్లో లవ్, ఇది వచ్చేసరికి మెచ్యూర్ అయిపోయిన తర్వాతకి ఏమంటారు మ్యారేజ్ లైఫ్లో లవ్ గురించి అనమాట. టైటిల్ ఒకటి ఇలాగనే టూ డిఫరెంట్ స్టోరీస్. చాలా బాగుంది బ్రదర్, ఫ్రెష్గా ఉంది. సమంత నేను ఏమనుకున్నాను అంటే పెద్దగా అనిపిస్తుంది ఏమో విజయ్ దేవరకొండ అనుకున్నాను, కానీ యంగ్గా అనిపించింది. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. నాకు అట్లా అయితే నాకైతే అట్లా అనిపించలేదు. చాలా బాగుంది ఇద్దరు. ఫ్యామిలీ పిక్చర్ మంచిగా ఉంది. ఇప్పుడు సినిమాలో మీకు ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? విజయ్ దేవరకొండ, సమంత, లేకపోతే కామెడీ వెన్నెల కిషోర్, ఆలీ గిల్ ఏమన్నా? కామెడీ బాగానే ఉంటుంది. విజయ్ దేవరకొండ బాగుంది. నార్మల్ గా జరుగుతుంటాయి కదా కామన్ గా అట్లా. అలా మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? నిజమే, అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని ప్రతి ఒక్కటి నిజంగా. వాళ్ళు గొడవ పడడం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు క్లారిటీగా నిజ జీవితంతో చెప్పారు. మొత్తం మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ గురించి వచ్చినాం మేము ఫిలిం కు. మ్యూజిక్ గురించి వచ్చారు. ఫైట్స్ ఏమైనా ఉన్నాయి అసలు సినిమాలో? ఉన్నాయి. త్రీ అనుకుంటా. త్రీ ఉన్నాయి. ఓవరాల్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? ఫోర్ ఇస్తారు. మేడం మీరు అంతే. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? కామన్ గా ఇంకా ఉంటుంది కదా, ఉంటుంది అంతే. థ్యాంక్ యూ. బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ నీకు పెళ్ళి అయ్యాక ఆవిడతో కూడా ఇలాగే గొడవలు పడుతూ ఉంటావా? లేదు. ఇప్పుడు అందరూ అలాగే చెప్తారు మరి నెక్స్ట్ గొడవలు వచ్చే. సినిమా చూసావు కదా నువ్వు? అలా ఉంటారు, అలా ఉండద్దు అని అనుకుంటున్నావు? అసలు లైఫ్ ఉంటుంది అలాగే ఉంటుంది. మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఇప్పుడు గొడవ పట్టింది చూస్తూ ఉంటాను, అలాగే ఉంటుంది. నీకు మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది. ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది, సమంత అదే విజయ్ దేవరకొండ? సమంత. సమంత ఎందుకు? యాక్టింగ్ బాగా చేసింది కాబట్టి. యాక్టింగ్ బాగా చేసింది. ఓకే, మొత్తం రేటింగ్ మూవీ రేటింగ్లో ఫైవ్లో ఎంత ఇస్తావు? 4.5. 4.5 ఇస్తాం. థ్యాంక్ యూ. అది సమంతలను కలవడం, స్టార్టింగ్లో సమంతను కలవడం.